مقال ఎంపీపీ అధ్యక్షుడు తమ వెంకటరెడ్డి గారిని మాట్లాడవచ్చుగా కోరుతారు. టీఆర్ఎస్ పార్టీ పాల్గొండ ఉమ్మడి మండల ముఖ్య కార్యకర్త సమావేశానికి నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన అన్నా పాసిరెడ్డి గోవర్ధన్ గారికి మాజీ మంత్రివర్యులు మన పాల్గొండ శాసనసభ్యులు అన్నా ప్రశాంత్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు మాజీ స్పీకర్ కేఎల్ సురేష్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదాగారి గారి విఠలరావు గారికి మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గారికి పాల్గొండ మెండోర ఎంపీపీలకు జెడ్పీసీలకు మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారికి అసలు భువనేశ్వర్ గారికి అలాగే వేదిక అలంకరించిన పాల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు మరియు సర్పంచులకు ఎంపీడీసీలకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలుపుతూ మరి ఈ మన ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్ ఏమిటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మన పాజిటివ్ గవర్నర్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరి మరి సమావేశం నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన ముందు మనకు బాండ్ పేపర్ రాసిచ్చి మన రైతులను మోసం చేసిన ఒక మోసగాడు ఒకడైతే మన జిల్లాకు పరిచయమే లేని వ్యక్తి ఇంకొకరు వచ్చిండ్రు. మరి మన గోవన్న గతంలో మన ఆల్మూరు నుంచి ఎమ్మెల్యేగా అలాగే డిసెంబర్ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మరి ప్రాతినిధ్యం వహించిండు. మరి మన గోవన్నకు ఉన్నంత ప్రజా ఆదరణ కానీ కార్యకర్తల కానీ ఓటర్ బలం కానీ ఈ ఇద్దరు వ్యక్తులకు ఎవరికి కూడా లేదని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మనము మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడి మరి మనం అందరినీ గెలిపించుకున్నామో అదే విధంగా మనం గట్టి పోటీ ఉన్నా మనం అందరం ప్రయత్నం చేసి మరి మన గౌరవం గెలిపించుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కళ్ళతోని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. మీ రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ తగ్గిపోయింది అని. మరి అలాంటి తరుణంలో హర్యానా మనకు అభ్యర్థిగా మన గోవన్న రావడం మనందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్గా జిల్లా ఎక్కడికి నడిస్తే అక్కడ పోయి గెలిచిన ఘనత మన గోవన్న గారికి ఉంది. గతంలో పాఠశాలలో నిలబడిస్తే కూడా ఇంకా ఎంతో భారీ మెజార్టీతో గెలిచి అప్పుడు ఈ జిల్లాలోనే ఒక జిల్లా కైగారిగా పేరొచ్చిన వ్యక్తి. మరి ఆయన కష్టపడి ఈ రెండు నెలలు కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం చూపెట్టాలందరికీ నాయన మాజీ మంత్రులను పాల్గొండ శాసనసభ్యులు
ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికమైన పెద్దలందరికీ, ముందున్న కార్యకర్తల నాయకులందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఈరోజు సవారీ చాలయండి. మరి గత ఎంపీ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి దొంగ వాగ్దాలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి గెలిచిన అరవింద్ గారికి గుణపాఠం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఒక మాట, ఈనాడు ఒక మాట, రేపు ఒక మాట మాట్లాడే మనకు పుట్టగలవులో కూడా చేయాలని ఈ సమావేశం ముఖ్య సమావేశం చెప్పడం జరిగింది. మరి గోదన్న గారు వారికి పిల్లలు నిజమ్మ ఎంపీ టికెట్ గోదన్న ఎక్కడ ఎక్కడయ్యాయని గెలిచి అంటే చట్టం ఉందన్న ఉద్దేశంతో వారికి ఎంపీ. మరి మనమందరం కూడా మొన్ననే ఎమ్మెల్యేగా చేసిన ఓట్లు అయితే మనము మెజారిటీతో ఎంపీగా గెలవచ్చు. మనందరం కూడా ఇంకా కొద్దిగా కష్టపడితే మంచి మెజారిటీతో గెలిపించిన అవసరం ఉంది. కాబట్టి మరి నేను ఇంత టైం తీసుకోకుండా ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తున్నాను. మండల పార్టీ అధ్యక్షులు భూమేష్ గారిని మాట్లాడవచ్చిన కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, సభా అధ్యక్షులు, మన గౌరవ శాసనసభ్యులు, మీ ప్రియతమ నాయకులు, నా ప్రియ మిత్రులు, నిన్నటి వరకు రాష్ట్రంలో మంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా పాల్గొనడంతో పాటు యావత్ తెలంగాణలో మంచి పేరు సాధించిన ప్రశాంత్ రెడ్డి గారికి, రాజకీయాల్లో ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు, ఒక్కొక్క విధంగా ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి పులి బిడ్డ అంటే ఈ సేవలో
చాలా సంతోషం. మీకు గౌరవనీయులు, మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించి నుంచి ఈరోజు వరకు కూడా వారు అనేకమైన సేవలు అందిస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ప్రజల్లో ఇంకా అవగాహన లేదు కానీ ప్రాంతానికి ఈ కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు లాభపడుతుందని అటువంటి కార్యక్రమాలను కూడా అందిస్తూ మీ మంటను పొందుతూ మూడోసారి గెలిపించిన మళ్ళీ మీ అందరికీ సందర్భంగా మళ్ళీ మొన్న ఎలక్షన్ జరిగాయి. ఆ ఎన్నికల్లో కొంచెం నష్టం జరిగాయి మన పార్టీకి, మన నాయకుడికి, మన పార్టీకి కొంచెం నష్టం జరిగితే పార్టీకి చాలా నష్టం జరిగితే రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది. 3 నెలల మన పట్ల కనిపిస్తున్న ఇందుకు ఈసారి అర్థమై జాగ్రత్త ఉంటూ మళ్ళీ అది తప్పు మాటల్లో మోసపూర్వమైన మాటల్లో దాంట్లో వెళ్ళకుండా మంచి ఏంటి చెడ్డ ఏంటి ఈ ఎన్నికల్లో మరి ఎవరైతే బాగున్నారో అని ప్రజలకు మీరు తెలుస్తారు కాబట్టి మీ ముందు 4 మాటలు పంచుకోవడానికి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగారు. ఎన్నికలు వచ్చాయి, 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ బీజేపీ, ఒక పార్టీ కాంగ్రెస్, మరి మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ. మరి అందరూ అనొచ్చు మరి ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ ఒకసారి గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడటం మొదలు 14 సంవత్సరాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకత్వం మన ప్రియతమ నేత పూజలు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం ఆ రోజు పోరాటం చూశాం మీరు. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాలు వారు సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రులు రాష్ట్రపతికి కూడా బాధ్యసమయ్యాయి. ఆ తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిన విషయాన్ని కూడా చూస్తూ వచ్చారు. నా మనవి మీ అందరికి ఒకటి, మొదటి నుంచి కూడా ఇప్పుడే మేపు సభలో కూడా చెప్పడం జరిగాలి. నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకుంటాను. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీకి ఒక ప్రత్యేకత ఏంటి అనేది 30-40 ఏళ్ళకే తిరిగి ఉంటుందని 1989 ఎమ్మెల్యేలు అంతకంటే మొదటి నుంచి కూడా పోయేవాడు. ఈ గత 35 సంవత్సరాలు తిరిగి 3-4 సంవత్సరాలు పోయే కార్యక్రమం ఏదో సందర్భంగా జరుగుతూ ఉంటాయి. మేము మొదలు పోయినప్పుడు వాళ్ళందరూ ఆ కాన్సే అంటుంది. ఆ రోజు మేము చెప్పేవాళ్ళం సౌత్ ఇండియా అనే లక్షణం అంటుంది. సౌత్ అంటే వాళ్ళు అంతా ద్రాక్షియే అని మద్రాసు తర్వాత తెలుగుదేశం పార్టీ కొంచెం తెలుగులో గుర్తింపు వచ్చి ఢిల్లీ వద్ద కాన్సియా అంటే హైదరాబాద్ అంటే ఆంధ్రోలు అంటుంది. కానీ 2014 నుంచి ఢిల్లీ కాన్సి అని మాట్లాడినప్పుడు వాళ్ళు హైదరాబాద్ పట్నాలు నుంచి ఢిల్లీకి ఎప్పుడు వెళ్తే వాళ్ళని ఎవరైనా కలిసి అడిగితే ఆ కాన్సే ఆయనంటే మేము హైదరాబాద్ అన్న మాట చెప్పగానే అరే బాయ్సా తెలంగాణ వాళ్ళే కేసీఆర్ గారు మీరు గమనించండి. నేను ఒక ఎమ్మెల్యేగా కాకపోయినప్పుడు తర్వాత ఎంపీగా కానీ అంత కుదర ఒక సాధారణ వ్యక్తిగా పోయినప్పుడు కానీ నా అనుభవమే ఈ విధంగా ఉంది. ఇంత ఇజ్జత్ మనకి ఇచ్చినప్పుడు మన గౌరవం మన విశ్వాసం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవాలి. ఈ మాట కేవలం గౌరవం అభిమానం కాదు. ఈ గౌరవ అభిమానం ఎందుకు పెరిగాడంటే
ఈరోజు భారతదేశంలో మేము పార్లమెంట్లో కూర్చుంటాం, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రామ పంచాయతీల అవార్డులు ఏ గ్రామానికి వచ్చినాయంటే 20 అవార్డులు ఇస్తే 15 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉంటాయి. హరితహారం గ్రీన్ పవర్ అంటారు, దాని మీద వాళ్ళు ప్రకటిస్తే ఎన్ని వచ్చినాయి దేశంలో అంటే దాని దగ్గరికి 15 దగ్గరికి 20 దగ్గరికి 10 మన తెలంగాణకి. ఒక వైపున ఈ విధంగా అభివృద్ధి, మరోవైపున సంక్షేమం. ఆర్థిక పరిస్థితులు చూస్తే మరి మన ఏదైతే పరిక్యాపిటల్ అంటారు, తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్ వన్ అయ్యారు. అంటే ఈ 15లో మనం ఇంత సాధించుకున్న తర్వాత ఈరోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్ అంటే మన స్థానిక ఎలక్షన్ కాదు, గ్రామ పంచాయతీలు దాని ప్రత్యేకత ఉంటుంది, మండలి పేరు ఉంటుంది, ఎమ్మెల్యే పేరు ఉంటుంది, పార్లమెంట్ పేరు ఉంటుంది. పార్లమెంట్లో జరిగే ఎలక్షన్ ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతూనే రాష్ట్రాల న్యాయం జరుగుతూనే ఉంటారు. దానికి కారణమే చూస్తూనే ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మన టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంత బలమైన పోరాటం జరుగుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణ రైతు చట్టాలపై రైతుల బిల్ పాస్ అయింది లోక్సభ, రాజ్యసభలో కాగానే దానిపై కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది రైతులకు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు గడ్బడి చేసుకుంటారు, లోక్సభలో పాస్ చేసుకున్నారు, రాజ్యసభలో మీరు నిలదీయండి అంటే మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమంలోనే మరి అదంతా బిల్లులోకి వచ్చారు. దాని గురించి మనకి ఎవరికైనా తెలియదు. అందుకే ఈరోజు అభ్యర్థులు నేను ఇప్పుడే చెప్పాను, చాలా ఆలోచించాడు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. నిజామాబాద్ పార్లమెంట్ చాలా ముఖ్యమైన పార్లమెంట్. ఈ పార్లమెంట్ స్థానంలో ఒక బలమైన నాయకుడు ఉండాలి, జిల్లాపై అవగాహన ఉండాలి, అన్ని నియోజకవర్గాలపై అవగాహన ఉండాలి, రాజకీయ అనుభవం ఉండాలి, అన్నింటికంటే ముఖ్యం ధైర్యం ఉండాలి, పార్లమెంట్లో నిలదీసే మరి ఆ సత్తా ఉండాలి. మరి వీళ్ళు ఈ నాయకుడు ఎవరున్నారు నిజామాబాద్ జిల్లాలో అని లేకపోతే ఒకే ఒక పేరు ప్రధానంగా బయటకు వచ్చింది, అది పేరు మన బాధ్యత. తప్పనిసరిగా పార్లమెంట్ ఎందుకంటే బాధ్యత గారు మీరు నిన్న దాకా అసెంబ్లీలో చూశారు ఏ విధంగా అయితే మన కూడా పోరాటం చేశారు. అక్క కుదరు వారు జిల్లా పరిషత్తో పోరాటం చేశారు. పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల మధ్య ఉండే వ్యక్తి, మంచి చెడ్డ చూసుకునే వ్యక్తి, మరి అటువంటి నాయకుడిని ఈరోజు మన నిజామాబాద్ ప్రతినిధిగా ఉంటే అది మనకెంతో ఉపయోగంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అదేవిధంగా పార్టీకి కూడా రాష్ట్రానికి కూడా ఉపయోగపడిన విషయాన్ని గమనించాలి. మీకు తెలుసు ఈరోజు అధికారంలో లేదు, లేకపోయినా మీరు బాధ్యతలను నింపేయండి. మీ పట్టు విశాఖ రెడ్డి గారు ఉన్నారు, మీకు బాధ్యరెడ్డి గారు ఉన్నారు, రాజ్యసభలో మేమున్నా, తప్పనిసరిగా మనకు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మనకు పోరాడే శక్తి ఉంది. అది ప్రత్యేకంగా బాధపడకపోతే తెలుసు, మీ అందరు చూశారు మన గతంలో కూడా పోరాటం చేశారు. నేను 10 సంవత్సరాలు అధికారంలో లేను, కానీ అయినా మనం పోరాటం చేశాం. ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో లేరు, మళ్ళీ పోరాటం తప్పనిసరి. ఎక్కడ అన్యాయం జరిగింది అక్కడ పోరాటం చేశారు. రైతులకు కావలసిన ఏదైతే బరిదారం పైన, కొనుగోలు పైన, మరి వారించే బోనస్ పైన, 500 బోనస్ ఇస్తాను దానిపైన ఇటువంటి పోరాటం చేసే సమయం కాబట్టి మరి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. అభ్యర్థులు 3 ఉన్నారు. ఈ 3 అభ్యర్థులు అంటే మన గోవర్ధన్ గారితో పాటు అటు బీజేపీ అభ్యర్థి, మరి కాంగ్రెస్ అభ్యర్థి. రేపు చెప్తూనే వచ్చాను బీజేపీ అభ్యర్థి సంగతి మీరు చూస్తూనే చూశారు. పోయిన ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మరి తన చూపిస్తాడు అన్ని విషయాలు, బట్ ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. 5 రోజులు ఏర్పిస్తాన్న మాట 5 ఏళ్ళ దాకా కూడా పూర్తి కాని విషయాన్ని నేను గమనిస్తున్నాను. ఈ విధమైన మోసపూర్వమైన మాటలు చేసి మరి మేము మాట్లాడినప్పుడు నాకు తెలుసు, నేను పార్లమెంట్లో పసుపు బోర్డుపై ప్రశ్నలు ఏం తగ్గినప్పుడు
మరి ఆయన లేడు. ఆయన ప్రకారం ఈ సోషల్ మీడియాలో గట్టిగా ఉరుక్కుంటా ఆ డబ్బులు తీసుకుంటా ఇట్లా బలం తీసుకుంటాం. ఇక్కడ వేసుకుంటా ఉంటుంది ఎంపీ వేసే పని ఇలా. ఎంపీ అయితే దీపే గట్టిగా కాదని జిల్లా గట్టిగా కావచ్చు. సమస్య చాలా ఉన్నాయి, రాబోయే 5 సంవత్సరాలు పోరాటమే ఉంటాయి. ఈ రోజు తన పార్టీకి వెళ్ళి బతికిపోతున్నారు, కొట్టుకోలు పోతూనే ఉంటారు. అది భయపడే విషయమే కాదు. ఇప్పుడే మన ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పిన మనం ఏం నిరాశ పడేది లేదు. పార్టీకి పోయినప్పుడు ఉన్నట్లయితే నేను తీసుకొచ్చి కొంచెం పార్టీలు రివర్స్ కంపెనీ అయితే పోయిన వల్ల ఈ 3 నెలల శాంపుల్ పరిపాలన మరొక చక్కని పద్ధతులు చూపించారు. రాబోయేది వారు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుస్తూ మరి నాకు కార్యక్రమాలు ఏదో ఉన్నాయి కాబట్టి ముందు మాట్లాడి మీ అందరితో కలుసుకునే అవకాశం వచ్చాలి. ఇప్పుడే చెప్పాను రాబోయేది వారికి ప్రశాంత్ రెడ్డి గారు, నేను బాజరెడ్డి గారు నిలబడతాం. పోరాటం ప్రతి ఒక్క పోరాటానికి మీ అందరికీ మరోసారి కనిపించే అవకాశం ప్రశాంత్ రెడ్డి గారు కల్పించినందుకు మీ అందరికీ పేరు పైన నమస్కారం. జై జయ. ఏకే రాజ్యాలు రిటైర్మెంట్ నాయకుడు తీసుకొచ్చి మరి కేసీఆర్ పాపం
తన ఒక్కడే ఎలక్షన్ కాదు, ఇది మన అందరి ఎలక్షన్. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ అయితే జూన్ 4 నాడు ఎన్నిక ప్రకటించే కానీ జూలైలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కనుక మనము మంచి మెజార్టీ ఇవ్వకపోతే ఆ ప్రభావం రేపు మన సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను జెడ్పీటీసీ గాను పోటీ చేస్తే ఈ ప్రభావం దాని మీద ఉంటుంది. దయచేసి అది కూడా మనకు కనిపించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇలా ముఖ్య నాయకులు కార్యకర్తలే రేపు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీటీలు జెడ్పీటీసీ గెలిచే నీళ్ళు మన పార్టీకి పోటీ చేసే సమయం. మరి మనం పోటీ చేస్తున్న మరి కష్టపడి రేపు మరి గోవర్నకు మెజార్టీ తీసుకొస్తే రేపు మన వెనుక ఉన్నటువంటి యువకులు కూడా మరి పిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని ధైర్యంగా ఉంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ధైర్యపడద్దు. ఎందుకంటే గత ఎన్నికల్లో అరవింద్ గారికి గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈరోజు అరవింద్ గారికి పరిస్థితి లేదు. కాంగ్రెస్ లో నిలబడే వ్యక్తి కిరణ్ రెడ్డి గారు ఎవరికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. మరి అదే బాధ్యతన గారు ఇలా ఉమ్మడి జిల్లా కొత్త జిల్లా తగిలిత అన్ని జిల్లాలు కూడా తాతెడ్డి గోవర్ధన పేరు చెప్తే తెలియని నాయకులు తీసుకోవట్లేదు. కాబట్టి వారికి మనం కష్టపడితే గెలవడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే సురేష్ రెడ్డి గారు పాల్గొనడానికి కూడా సార్ గెలిచాడు, ప్రశాంత్ అన్న మొన్నటితో హాట్రిక్ మూడు సార్లు ఒకదాని నుంచి గెలిచింది, కానీ నాన్న టైగర్ మొదగాడు కాబట్టి జిల్లాలో మూడు నియోజకవర్గాలు రూరల్ నిజాంపల్. మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కంపల్సరా తన అదృష్టవంతుడు కాబట్టి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా కలిసి కనుక పనిచేసి మరి ఇక్కడ మెజారిటీ పార్లమెంట్ అలాగే
పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి మీ ప్రియతమ నాయకులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మొదలై శాసనసభ్యులుగా మీ అందరి యొక్క సహకారంతో గెలిచినటువంటి గౌరవనీయులు వేమూరి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఎంతో మరి పొలిటికల్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మరి జిల్లాలోనే, నిజామాబాద్ జిల్లాలోనే, రాష్ట్రంలోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మాజీ శాసనసభ్యులు పాలిరెడ్డి గోవిందం గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు దళనగర్ విద్యానంద గారికి, ఇక వేదిక మీద ఎంపీడీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నాతోటి కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. పార్టీలో చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహకరంగా ఉంటా ఉంది. మాకేం అనుమానం లేదు, తప్పకుండా శాసనసభ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ గౌరవకు పార్లమెంట్ ఎదురైనటువంటి పూర్తి నమ్మకం ఉంటాము. ఎందుకంటే మనం ఒకటే అనుకున్నాం, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిచ్చిండు, తొలి ముఖ్యమంత్రి అయిండు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరి ప్రజలకు, రైతాంగానికి, పలు పదిహేను వర్గాలకు, ఎస్సీల్లో ఉంటుంది, ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓసీలో పేదలు కావచ్చు, అన్ని వర్గాలను కూడా, ఈ వర్గం ఆ వర్గం కూడా, అన్ని వర్గాలను కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించి రైతులకు తెలంగాణలో మనం కాంగ్రెస్ పార్టీలోని నష్టపోయినటువంటి 10 సంవత్సరాలు గతంలో 10 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ముందు నష్టపోయిన దాన్ని మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రైతుల ఆదుకున్నటువంటి ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మన ఎమ్మెల్యేలంతా కూడా గెలుస్తారని మనం అందరం భావించాం. మనకు కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది. ఇన్ని పనులు చేశాం కదా, తప్పకుండా మన పార్టీ నాయకులు గెలిపిస్తారు ప్రజలని చెప్పి మనం కొంత దాన్ని నిర్లక్ష్యం చేశాం. దాని ప్రభావంతోనే ఈరోజు మనం ప్రభుత్వం కోల్పోయింది. నేను ఒకటే కోరుతా ఉంది, ఈ నాయకులు మన ప్రశాంత్ రెడ్డి గారు ఎక్స్టెండ్ రేట్ నిధులు తీసుకొచ్చి పాల్పొందో, అదేవిధంగా జిల్లాలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పొందుతున్నటువంటి వ్యక్తి మరి ప్రశాంత్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో ఎన్నో జరగనటువంటి అభివృద్ధి పాల్పొంది జరిగింది. దయచేసి ఒకటే కోరుతా ఉంది, పార్లమెంట్ సభ్యుడిగా అపారమైనటువంటి వ్యక్తిగా మన కేసీఆర్ గారు ఈరోజు మాజీ గోవిందం గారిని అభ్యర్థిగా పెట్టినటువంటి సందర్భం. మరి ఆ మాజీ గోవిందం గారు ఈ విధంగా మండలి కోటకు వచ్చి ప్రచారం చేస్తారు తప్ప ప్రతి గ్రామానికి శాసనసభ్యులు అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నాగా ప్రతి గ్రామానికి పల్లెకు భూరేకి లేకుండా వాడకు రాడు. కాబట్టి ప్రతి పల్లెకు, ప్రతి వాడకు, ప్రతి దండాకు, ప్రతి గల్లీకి కార్యకర్తలు నాయకులే మరి బాధ్యత పోవద్దని చెప్పి అనుకొని, ప్రశాంత్ రెడ్డి గారు అనుకొని, ప్రశాంత్ రెడ్డి గారు అనుకొని మీరు ప్రచారం చేసి తెప్పించాల్సిన బాధ్యత కోటి నాయకులు కార్యకర్తలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎక్కువ సమయం లేదు కాబట్టి మరి 5 గంటలకు మరి ఇస్తారు కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుకుంటే అందరినీ కోరుతా ఉన్నా ఈ చక్కటి అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థులు జగిత్యాల జిల్లా ఇక్కడ స్థానికులుగా ఈ అరవింద్ సంగతి అంటే మీకు తెలుసు. 5 సంవత్సరాల్లో అన్ని పూటకు హామీలిచ్చుడు, మరి పసుపు కూడా అన్నాడు, 5 రోజులు ఇస్తాడు. మొన్న నిజామాబాద్ వచ్చినప్పుడేమో మోడీ గారు వచ్చి నేను పసుపు కూడా ఇస్తాను, అది ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టాడో మనకి లేదు. కాబట్టి దయచేసి ఒకటే కొడతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల్లో అరవింద్ వల్ల మనం చాలా కష్టపడి కాబట్టి రెండు విషయాల్లో కూడా అటు ఎమ్మెల్సీగా ఉన్నాడు జీవన్రెడ్డి, నేను చూసిన మొదటి వరకు మొన్న మార్చ్ వరకు కూడా ఎమ్మెల్సీగా పనిచేయను, ఎప్పుడు కూడా మన జిల్లా సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి కాదు జీవన్రెడ్డి. ఇటు ఈయన మాట్లాడాడు, అటు అరవింద్ పార్లమెంట్ మాట్లాడు, వీళ్ళు ఇద్దరు అవసరం మనకు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఒకటే కొడతా ఉన్నా, ఇంకా సమయం చాలా ఉంది, ఇంకా 43 రోజులు మన సమయం ఉంది. మే 13 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి, మీకు చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే గ్రామ గ్రామాల గల్లీ గల్లీన మరి ప్రచారం చేసి మన అభ్యర్థులైనటువంటి అపార అనుభవం ఉన్నటువంటి మన భారీ బోధులు కానీ భారీ మండలి ఈ బాగుపడి చట్టంలో ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటూ సెలవుకుంటా ఉన్నా. అలిపేరు మీరు పోరాటం చేసి మరి కేసీఆర్ ఆధ్వర్యంలో
కేసీఆర్ గారు ఒక రైతుగా ఎన్నో కార్యక్రమాలు చేశారు, అవన్నీ మీకు తెలుసు. అవన్నీ మనం ఉంటుంటే చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ పోయింది పోయింది అంటున్న తోటి అబద్ధాలు మేనిఫెస్టో కానీ మరి ప్రభుత్వం సోదరి మరి సామ పద్మ వెంకటరెడ్డి గారు,
మెంగాలయ ఎంపీ సోదరి సుకన్య కమలాకర్ గారు, బాలకొండ జయపడేసి సోదరి మరి దాసరి లావణ్య వెంకటేష్ గారు, ముక్కాలు దర్పటేసి సోదరి మరి భద్ర నరసింహానరసరెడ్డి గారు, మిండారా దర్పటేసి సోదరుడు దళారి గంగాధర్ గారు, మాజీ ఎంపీటీ శుక్రవు నర్సయ్య గారు, అదేవిధంగా తాజా మాజీ సర్పంచుడు ఎంపీటీసి సోదరుడు సొసైటీ అధ్యక్షుడు రైతు బంధు మండలాధ్యక్షుడు మన మైనార్టీ లీడర్స్ సయ్యద్ ఫయాజ్ అలీ గారు, కౌన్సిల్ సభ్యుడు బాలకొండ, మునిరెడ్డి గారు కౌన్సిల్ మెంబర్ ముక్కా, బాబా కౌన్సిల్ మెంబర్ మెండోర, షేక్ బాహెబ్ సార్ బాలకొండ మండల మైనార్టీ అధ్యక్షుడు, సీనియర్ మైనార్టీ నాయకుడు. నేను గత 30 ఏళ్ళు చూస్తున్న పాపం ఎలాంటి పదవి లేకుండా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి మనందరి మధ్యలో తలలో నాలుగా ఉన్నటువంటి సోదరులు ఇఫ్తికార్ ఉద్దీన్ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి 3 మండలాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ 3 మండలాలైనటువంటి జర్నలిస్ట్ సోదరులు, ప్రెస్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాతో వచ్చినటువంటి మా డిసెంబర్లో జరిగినటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా జరిగింది. ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు, నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మా దాని కారణంలో నా సోదరుడు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా జిల్లాటువంటి అన్ని కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జీలు వాళ్ళందరి సహకారంతో ఈరోజు మా దాదాపుగా మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూషన్లలో జగిత్యాల, కోరుట్ల, పాల్కొండ, నిజామాబాద్ రూరల్ విధానం, బోధన్, ఆర్మో ఇవన్నీ కాల్చిన పరిస్థితి మనకు. మరి ఫస్ట్ ఈశాన్యవన్నీ మెట్పీడ స్టార్ట్ చేసిన ప్రచారం, మెట్పీడ తర్వాత కోరుట్ల, తర్వాత జగిత్యాల, నిన్న ఆర్మోర్, ఈరోజు వేరుపూరి పాల్కొండ. ఇన్ని ప్రాంతాలు జరుగుతున్న సందర్భంలో ప్రజల స్పందన వస్తే నిజంగా చాలా మంచి అవకాశం ఉంది. కారణం ఏంటంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో పచ్చబద్ధాల మోసాలు మాగ్దాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు 10 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఒకటి తప్ప ఫస్ట్లీ తప్ప ఈ ఒక్క వాగ్దానం పూర్తి చేయకపోవడం వల్ల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మన కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి. అయినా మనము కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు పెట్టుకొని మనం మరి ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ కూడా తెలుగు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం చూస్తే మనం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కుటుంబ సభ్యులుగా అన్ని కులాలని అన్ని మతాలని సమైక్యంగా వచ్చిన కుటుంబ సభ్యులుగా ఆదుకున్న అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆదుకోవడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంట్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ముఖ్యంగా మన ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఉంది, పాల్గొండ కాన్సిస్టీలో ఆ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కూడా ఒకవేళ కరువు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో కరువు వచ్చినా కరువు రాకుండా వర్షాలు లేకుండా ఈ ప్రాంతం పంటలు పెట్టాలనే ఉద్దేశంతో
ఏ శాఖ మాత్రం ఉంది దానికి చూస్తున్న లేదు. వర్షాలు బాగా పడిపోయిన సంవత్సరం ఒకే ఒక్క రోజు హైదరాబాద్ టీఎంసీగా వాటర్ వచ్చిన వర్షం, దానివల్ల ఏడు గంటలో మూడు పిల్లలు పడిపోతే దాన్ని అడ్డం చూపించి ఈ రేవంత్ రెడ్డి అనే ఉండర్ ఖాన్ దాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఏడు గంటల నీళ్ళని పోలకుండా దీన్ని చేయకుండా నేను దిగి పోతున్నా పట్టించుకోకుండా ఈరోజు రైతాంగానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కారణం ఏంటంటే మేటి గంటలో నీళ్ళు ఉంటాయి, రిజర్వాయర్ నీళ్ళు వస్తాయి, రిజర్వ్ ప్లేస్ పంపిణీ ద్వారా శ్రీరామ్ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి. నీళ్ళు బాగా వస్తే ప్రజలు పంటలు పండిస్తారు, పంటలు పండిస్తే పండిన పంటకు ఎంఎస్పీ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, ఇవన్నీ హైదీలు ఇస్తాను అటవైన పథకాలు ఇస్తాం కానీ చేస్తామా మేము అనే ఆలోచనతో పంటలు పండద్దు, రైతులు బోనస్ అవ్వదు. ఇది మన ఇవాళ మన ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడ రైతు ఉండదు బోనస్ ఉండదు మన పేరుతో మరి ప్రయత్నం నేను చేసుకున్నాను. మనం చూస్తున్నాం పాల్పడ్డ ప్రజలు 80% 70% రైతులు మంచి రైతులు కమర్షియల్ క్రాప్ పండిస్తారు, పసు పండిస్తారు, మిర్చి పండిస్తారు, పొలాలు పండిస్తారు, ఇవన్నీ పోటా పోటీ పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మనం చూస్తున్నాం పంటలు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క 10 నిమిషాల ప్రకారం చూస్తుంటాం, ఒక అరగంట ప్రకారం లేకుండా అన్ని పంటలు పండిస్తున్నాం, ధాన్యం పండిస్తున్నాం, పసుపు పండించుకున్నాం, మిర్చి పండించుకున్నాం, రైతులకు సంతోషం. కానీ లేని దురాశ సృష్టించి ఈ రేవంత్ రెడ్డిని వాడు మరి వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ పదివేలు రైతు బంధువు నేను వేస్తే 10,000 ఇస్తాను, బోనస్ ఇస్తాను, ముసలిలకు 2,000 ఇస్తాను, కళ్యాణకి 100,000 బంగారం ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు అంతమందికి 2,000 ఇస్తాను. ఇన్ని అడ్డవులు వాగ్దానం చేయడం వల్ల కేసీఆర్ ఇస్తాడు మనం వాడస్తే ఇప్పిస్తాడు కదా అని రాష్ట్రాన్ని ఆ పార్టీకి ఓటీషన్ కోసం పత్రికలు ఒకటి గమనించిన ఏంటంటే రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తారు రైతు బంధువు, సంవత్సరం 15,000 ఇస్తే 6 నెలల పంటకు 7,000 ఇస్తారు, 7,000 ఒక పంటకు ఒక ఎకరానికి పొలం కూడా దాదాపు 30 క్వింటాలు పడుతుంది, ఒక ఎకరానికి 30 క్వింటాలంటే 35,000 రూపాయలు బోనస్ అంటే 15,000 రూపాయలు 15,000 22,000 ఇస్తాడా అని ఆలోచించారు. ఆలోచన వేరే ఆలోచన చేయకుండా అత్యాశకమై ఓట్లేసి మరి ఇంత కష్టపడినటువంటి ప్రశాంతంగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రాంతంలో 4 కోట్ల ఇవాళ బాధపడుతుంది. అనవసరంగా మోసపోయింది, అనవసరంగా మనం మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంచి ముఖ్యమంత్రి ఓడిపోయి ఒక బుద్ధర్మంగా తెచ్చుకున్నాం మనము, మోసగానే తెచ్చుకున్నాం మనము అని బాధపడే ఏంటి కాబట్టి చూస్తున్నా తిరుగుతున్నాం. ఇలా చాలామంది చెప్తున్నారు సార్ ఎక్కువ పార్టీ లాభాలు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ పార్టీని ఓటేసే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు, అది అబద్ధాలు ఉంది కాబట్టి అబద్ధాలు ఇవాళ చూస్తున్న పేరు కాబట్టి అమ్మవేస్తున్న పేరు కాబట్టి ఆ పార్టీ కొట్టే పరిస్థితి లేదు. ఇంకొకటి మనం ఉంటున్నాను రేవంత్ రెడ్డి డబ్బులు అయితే సింగిల్ ఎవరు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అరవింద్ చెప్పిన మాటలు బాగా తెలుసు, ఆయన గెలిస్తే 5 రోజుల్లో పదపడిస్తారు, రైతులు పదపడిస్తారు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్ కొట్టి 5 రోజుల్లో పదపడిస్తారు, 5 రోజులు పదకు రాదు. మొన్న మోడీ తన మాట మా ఇద్దరం మంచి వచ్చింది అప్పుడు స్టాపింగ్ ప్లస్ పేపర్ అది ఇప్పుడు జీవించే పేపర్ రెండు ఉంటే కాబట్టి మీ మోసం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు పసుపు మనం పండుతాం, పసుపు పండిన తర్వాత మీ ఇంకా పండుతాం మృగపెడతాం ఆ 10 రోజులు పడుతున్నాడు
ఎమ్మెల్యే రాస్తే నాలుగు విషయాలు రాస్తున్నట్టు ఇక్కడ చాలా మంది సీనియర్ రైతున్నారు. ఇక్కడ 2010లో గుబులు కొట్టుకున్నారు, 2010లో అప్పుడు మోడీ లేడు, అరవింద్ లేడు, పసుపోడు విషయమే లేదు. 2010లో పసుపు తింటా 17 వేలు 17 వేలు ఉన్నాయో మరి అప్పుడే సీనియర్ రైపోయాడు. ఎవరు ఇచ్చింది? మోడీ ఇచ్చిందా? అరవింద్ ఇచ్చిందా? ఎవడు ఇచ్చింది? అంటే ఇవ్వాలి ఎందుకు జరిగిందంటే ప్రజలు ఒక 10 సంవత్సరాలు పండిస్తుంది లాభపడే పసుపు, అంటే 10 సంవత్సరాలు చేస్తుంటే లాభం ఒక వేడి వేసి ఒక వేడి లేకపోతే ఉండదు. మరి డిమాండ్ తగ్గింది కాబట్టి, పంట తగ్గింది కాబట్టి డిమాండ్ పెరిగింది, పంట తగ్గింది కాబట్టి దాని రేటు పెరిగింది. Yeah.
పొలాలు దున్నిన నాటేసిన పులు కొట్టిన నా కన్ను చేసిన ఈ ప్రాంతంలో బాలకొండలో అరుగురు రాజన్న గారు పూర్తి చేశారు. ఈ బాలకొండలో స్పీకర్ సురేష్ గారు పూర్తి చేశారు. ఈ బాలకొండలో ఈసే అత్యంత సన్నిహితమైన వ్యక్తి ప్రశాంత్ పూర్తి చేశారు. అంతమట్టుగా మనం చాలా మంది స్నేహితులు మనం యాజ్ ఎ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ మనకు చాలా ప్రశ్న. 7 కాన్స్టిట్యూషన్లలో 3 మన టీఆర్ఎస్ పార్టీ పొరుట్ల బాల్పడ్డ విశాఖ నేను ఆకాంక్ష ఆరు చూడండి ఉన్నా కూడా 4-5 స్థానాలు నాకు గట్టి ఉంది. మరి వాళ్ళకి ఏమున్నాయి విజయపతి రెడ్డి సీట్లు ఒకటి ఆర్మూర్ ఇంకోటి ఉంది నిజామర్థం. కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి ఏంటంటే కబ్జా చేసుకుంటారు. ఇక ఉన్నాయి ఏది బోధన్ రెండోది క్యాండిడేట్ పెట్టి క్యాండిడేట్ పెంచమంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ అండి మన ప్రాంతంలో తెలిసి ఇప్పుడు ఎమ్మెల్సీ అండి మన ప్రాంతంలో ఓట్లు ఇచ్చినారు. ఎప్పుడైనా వచ్చిండి మన ప్రాంతం ఇప్పుడు మన ప్రాంతం గురించి మాట్లాడారు కౌన్సిల్లో మాట్లాడారు రాడు ఇద్దరు దొంతో దొద్దే ఎంపీ రాడు మన ప్రాంతం తెలిసినటువంటి ఎమ్మెల్సీ రాడు కానీ బాలరెడ్డి కూడా మాత్రం ఎప్పుడు మీ మధ్యలో ఉంటాడు. రామానంద వెళ్ళండి లేచి చెప్తున్నాడు రామానంద వెళ్ళండి రామానంద ఎప్పుడే కానీ మీరు ఈ 40 రోజుల టైం ఉంది మనకు పార్టీ డేస్ టైం ఉంది. ఈ 40 రోజులలో ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మా కోసం కష్టపడుతున్నాడు మా కోసం నా తిరిగి తిరిగాడు కానీ మంచోడు వచ్చింది మనకు సీనియర్ మోస్ట్ వచ్చాడు ప్రశాంత్ గారు సపోర్ట్ ఉన్నాడు మనం వీళ్ళందరూ ఆశీర్వాదం మనం ఇలాంటి వ్యక్తి గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది లాభం జరుగుతుంది ప్రాంతానికి అని చెప్పండి. అంటే 40 రోజులు కష్టపడండి నేను గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మీకు కష్టపడుతుంది. ఆత్మే హమారే ముసల్మాన్ భాయ్యాము రంజాన్ ముబారక్ దేదాం ఆ రోజు మిలక మొహమ్మద్ నగర్ ఈ ఏక్ పైన రంజాన్ మిషన్ చిత్ర అల్లా కట్టువే కరం మంతే అల్లా కట్టువే ఆశీర్వాద మంతే అచ్చగిలి మంతే వినక చరకు సంపాదించడానికి మాత్రం ద్వ మంతే వై ద్వారా నామం అల్లాగే మనసు మంచిదిగా అచ్చా కాకుండా మై సెక్యులర్ లీడర్ ఉన్నాయి అప్పుడు లీడర్ పిలిచి సెక్యులర్ లీడర్ ఆజ్కల్ అప్పగరే కవిత మేడం కాంగ్రెస్ పార్టీ వారే మన బీజేపీ మిలికి జరిపించాలి గౌరవం వచ్చింది ఎదురు కాదు లడ్డే చూ ఆత్మీ నడతా సర్కార్ శిక్షణ నడతా ఈ మామూలు వచ్చాయి మనకు సమస్యగా వచ్చాయి అంటారు అప్పుడు ఇక్కడే ఉమ్మీది కాదు ముప్పై కాంగ్రెస్ పార్టీ ముప్పై చాలా ఉమ్మీది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉమ్మీదే ఉమ్మీద్ దానం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ముసల్మాన్ దాంతే అని బాగా రాజకీయ ముఖ్యమైనది మగర్ చక్చాల మీద దాంతే కోట్ల మీద దాంతే బాధపడ మీద దాంతే బోధన మీద దాంతే మనం ముసల్మాన్ అక్కడ దారి చెప్తారు
జిల్లా చైర్మన్ అంటే ప్రసాద్ రెడ్డి సార్ పోయి మాట్లాడిన సార్ కేసీఆర్ కలుసుకుంటారు. మేర ఎన్ని రిక్వెస్ట్ ఆ ఫుడ్లో కూడా మద్దతు చెయ్యి ఏ జరూరియే ఈ దేశంలో ఏ స్టేట్కి వెళ్ళి శుక్రియా థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు శుద్ధి తగ్గిందన్నా మన వారు ఇప్పుడు లాభాలతో ఉన్నారు అంతేనా అంతేనా ఇప్పుడు గట్టిగా పనిచేస్తారన్నా 100% ఈ మండలంలో మనకు మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి మీ తరఫున నేను బాలయ్య రెడ్డి గారికి పాటి ఓకేనా అయితే మొన్న కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విపరీతమైన మోసపూరితమైన హామీ బాబు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విపరీతమైన మోసపూరిత హామీలు కొంతమంది మన కోటేశ్వరుపై నమ్మారు. కేసీఆర్ 10,000 ఎత్తున్నాడు కదా, ఈయన 15,000 అంటున్నాడు కదా, 2,00,000 రుణమాఫీ అంటున్నాడు కదా, 500 వారి బోనస్ అంటున్నాడు కదా, ఇక ఆడవలేమో ఏదో పెన్షన్ అందరికి 2,500 ఎంత అంటున్నాడు కదా, 2,000 4,000 ఎంత అంటున్నాడు కదా, కళ్ళు కేసీఆర్ మంచి ఇచ్చిన ఆయన పుణ్యం కానీ 1,00,000 రూపాయలు యువత్తులం బంగారం ఎంత అనబట్టి కదా, ఇలా 10 ఏళ్ళు వేసినాం కదా, 2 సార్లు వేసినాం, 10 ఏళ్ళు వేసింది కదా, వీడు ఎక్కిస్తా అంటున్నారు కదా, వీడికి ఒక్కసారి వేసి చూస్తాము అని కొంతమంది అనుకున్నారు. గాల్లే పోయి ఆ కొంతమంది ఎంత మనకు 1.8% తక్కువ వచ్చింది మొత్తం రాష్ట్రం 1.8% దాంతో రేవంత్ రెడ్డి కృషి అన్ని మోసం మాట చెప్పి ఇవాళ అంటున్నారు మీరు ఇంకా పీడియాలో చెప్పే మళ్ళీ ఎక్కువ కనిపిస్తలేదు మనం లేదు మర్చనం లేదు 4,000 ఎంత అనే వచ్చే నెల చాలా విషయాలు ఇక రేపు వచ్చి ఇచ్చినట్టే చెప్పింది వాడు ఇంకా పీడియా నమ్మి కొంతమంది నమ్మి ఈ విషయాన్ని మనం ఎన్నికల్లో రైతులం మనం మోసపోయినాం. ఇగో పెద్దమ్మ చిన్నక్క పెద్దమ్మ చిన్నమ్మ మనం మోసపోయినాం, యువకులారా మనం మోసపోయినాం, ఇగో ఎక్కడ మోసపోయినాం అన్నది నేను వీడియోలో చూపిస్తాను. ఇకపోతే మీ వాళ్ళ క్యాండిడేట్లు ఉన్నారు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, తను ఇంతకుముందు చెప్పాడు జీవన్ రెడ్డి ఈరోజు కూడా మన ప్రాంత పట్టభద్రులకు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈ రోజు కూడా ఇవాళ కూడా ఎమ్మెల్సీ ఉన్నాయి. ఎన్న పాల్గొనడానికి వచ్చిందా, ఎన్నడన్నా బదుపల్లికి వచ్చిందా, ఎన్నడన్నా ముక్కాలకు వచ్చిందా, ఎన్నడన్నా మెండోరాకి వచ్చిందా, ఎమ్మెల్సీగా మనం ఉంటూ కూడా ఒక్కరోజు ఏ ఊరికి రాని వ్యక్తి, అసలు మనం చూడని వ్యక్తి, మనకు గుర్తులేని ఆయన, మనకు సంబంధం లేని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాడు ఓటేద్దాం ఆయన. రేవంత్ రెడ్డి పాజిరెడ్డి రేవంత్ రెడ్డి ఒక్కొక్క రోజున మన ఊళ్ళో రాడు, పాజిరెడ్డి పొద్దుదాక మన ఊళ్ళో పడుకుంటాడు, పడుకోడు ఈయనే బడి చేస్తాడు, ఊళ్ళోనే బడి చేస్తాడు, ఒక్కనాడైనా శాసనమండలిలో ఇంకా మా ఆర్మూరు దగ్గర కావాలి, నిజామాబాద్ రూరల్ దగ్గర కావాలి, పార్కొండ దగ్గర కావాలి, గోదానికి కావాలి, నిజామాబాద్కి కావాలని ఏనాడైనా అడగండా చేయాలని అడగండి, చూస్తే రావాలన్న చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దు, చూడని వాళ్ళు ఉంటే చేయొద్దు, ఒక్కనాడు కూడా మన దగ్గర రాలేదు, మన మనల్ని అడుగురించిన వాళ్ళ ఒక్కనాడు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కౌన్సిల్ల శాసనం అంటే
అభ్యర్థమో మన దగ్గర రాను. మరి ఎట్లేద్దాం మన కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మన ప్రజల్లో చర్చ పెట్టాలని మేము అని చెప్పి మనం చేస్తాం. ఇంకో పార్టీ బీజేపీ పార్టీ అరవింద్ ఆల్రెడీ ఒకసారి మోసపోయాం, మోసపోయి బుద్ధినం ఓటు లేపించుకున్నాడు. ఐదేళ్ళు మన పెట్టుకుంటుంది అప్పుడు ఐదు పది కోట్ల ఎంత ఐదు రోజులు ఆడు ఓట్ లేసిన ఐదేళ్ళు అయింది, పది కోట్లు లేదు మనం లేదు. మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాక మళ్ళీ నరేంద్ర మోడీ ఒక ప్రకటన ఇప్పించి పసుపు కూడా ఏర్పాటు చేసిన మాట ఏడు వేసినా మనం నన్ను తీసుకోవాలి భార్య మరి మా ఇంట్లో నన్ను పోరు. ఇంకా మేడోర సర్పంచ్ తాదా సర్పంచ్ రాజరెడ్డి తీసుకుపోమన్నాడు పసుపోడు దగ్గర తీసుకుపోయే ఒకవేళ పసుపోడు అనేది ఉంటే మెండోర సర్పంచ్ రాజరెడ్డి తీసుకుపోయి ముట్టించుకోరా మనం అరవింద్ పక్కన ఉన్నారు రాజరెడ్డి ముట్టించుకోరా. మళ్ళా మోసం ఐదేళ్ళు అయింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళా మోసం చేద్దామని పోయింది. ఏమన్నా మరి ఇప్పుడన్నా పార్లమెంట్ల పసుపోడి ఇస్తారని అడిగిండా ఎప్పుడన్నా? అసలు పార్లమెంట్ అరవింద్ ఎప్పుడన్నా మాట్లాడడం చూస్తాం అమ్మన్న తిన ఎమ్మెల్యే చేసింది ఎన్నిసార్లు మాట్లాడిన అసెంబ్లీలో. మొన్న మొన్న సురేష్ రెడ్డి గారు రాజశాఖ మరి చేసింది ఎన్నిసార్లు మాట్లాడాడు పార్లమెంట్లో వీడింట్లో మీడియాలు ఒక్కరోజన్నా ఒక్కరోజన్నా ఐదేళ్ళ పడుగుతా ఒక్కరోజు పార్లమెంట్ మళ్ళీ ఏ బొమ్మ పెట్టుకొని పెద్ద వాళ్ళు మాట్లాడు పోని మన ఊరు వచ్చింది ఎప్పుడన్నా ఓ పది లక్షలు ఇచ్చిందా ఎక్కడన్నా? ఇదే మన అడగాల ఊళ్ళలో ఈ ఎంపీ అయితే చూసినాం మనం మన ఊరికి రాలేదు మనకు పది లక్షలు ఇవ్వలేదు పది కోట్లు తీర్చడానికి లేదు పోనీ పార్లమెంట్ పది కోట్ల కోసం అడగలేదు పది కోట్ల కోసం ఏం కోసం అడిగితే పార్లమెంట్ అన్న మాట్లాడి మిగిలిందా? మరి ఇటువంటి టోటికి మనం ఓటు ఎందుకు చేయాలి అన్న మాట దయచేసి ఒకసారి అరవింద్ మీద కూడా మనం మాట్లాడాలి. ఏ 540 సీట్లు ఉన్నాయి ఆ మోడీ వచ్చేది 1450 ఉంటే వీడు వస్తేనే కాదు వీడు పోతేనే కాదు ఈ మాట చెప్పాలి మనం. మోడీ సీట్ తోటి పుడిగట్టుకునేవి లేదు కాంగ్రెస్ పార్టీ అవ్వాలంటే వీడు గెలిచినా గెలకుండా కాంగ్రెస్ పార్టీ అవుతారు బీజేపీ పార్టీ అవ్వాలంటే వీడు గెలిచినా గెలకుండా బీజేపీ పార్టీ అవుతారు. ఆ పోని మోడీకే చేయాలనుకుంటుంది కదా తనన్నట్టు మోడీని నిలబడి దాని ప్రభుత్వం అప్పుడు చూడచ్చు. ఎన్ని చూసినా అరవింద్కు ఓటేసే అవకాశం లేదు అనే విషయం మనం ప్రజలు చెప్పాలి దయచేసి అది మనకి రానది అది సిలుమడిపోయినది అది ఏదైనా ఒక్కది బాధ్యత నొక్కది సోషల్ మీడియాలో నొక్కది ఈ పెద్ద పెద్ద మాటలు మధ్యలాంటి వయసులో ఇష్టం వచ్చిన దిక్కుడు ఇప్పుడు నేను అనేది మన చెప్తాను పేపర్ సోషల్ మీడియా అది తప్ప ఒక ఊరికి వచ్చింది లేదు ఏం పని చేసింది లేదు అట్లా ఇద్దరు క్యాండిడేట్ ఇట్లా ఉన్నారు దాన్ని మన పాదేడు బంగారం లాంటి క్యాండిడేట్ వచ్చినా తగ్గినా పబ్లిక్లోనే ఉండడు పబ్లిక్నే కలిసిన రోజు పొద్దుగా తన ఎన్నికపోతే 200 మంది పక్క
అట్లా ఇవాళ గారు చెప్పాడు అది మేనే అనుకుంటూనే ఉన్నాడు పొగ. కాబట్టి వాళ్ళందరూ తినకు పోలిక లేదు, ఎక్కడ కూడా పోలిక లేదు. ఈ విషయాన్ని మనం గట్టిగా చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతాం. ఇకపోతే వాళ్ళు ఈ మధ్యన మేము అసెంబ్లీలో అడిగినా ఆ బడ్జెట్ మీద నేను మాట్లాడటప్పుడు నువ్వు చెప్పిన ఆర్మీలోకి పైసలు కావాలన్నా మెడికల్ చేస్తావు ఏం చేస్తావు ఒకసారి చెప్తున్నా అని చెప్పి అడిగినా అడుగుతానే ఇంకా 50 రోజులు నాణ్యాలని ఇప్పుడు అడుగుతున్నావు అని ఇక మనోజ్ కూడా వాటిని అడగడానికి ఇప్పుడే వస్తే అడగడం చేస్తాను కొన్ని రోజులు కానీ సరే. ఇప్పుడు వాళ్ళే అన్నారు ఎన్నికల ప్రచారాల్లో అన్నారు అసెంబ్లీలో అన్నారు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు మేము ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీ ప్రతి గ్యారంటీ 100 రోజుల్లో కూడా అమలు చేస్తానన్న మాట మాట్లాడండి. ఆయన మాట్లాడిందా లేదా మీరు చూడండి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాదాపు ఉద్దేశించిన 4 ఎకరాలు 5 ఎకరాలు నాకు చేస్తున్నాడు
అంత రాదిగా మొత్తం కుటుంబానికి 5 ఎకరాలు అంత గంట వేస్తే 7 అట ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఉంటే కూడా 7 అట పాన్ కార్డు ఉంటే కూడా రైతు బంధు రాదట మనం ఇల్లు కట్టుకోవాలంటే లోన్ తీసుకుంటాం లోన్ తీసుకోవాలంటే నడుపుతుంది పాన్ కార్డు పాన్ కార్డు రావాలంటే మనం ఇంత 2000 ట్యాక్స్ కట్టి పాన్ తీసుకుంటాం కార్డు ఇల్లు లోన్ కోసం నేను పిల్లగాడు అమెరికా ఉంది లోన్ అంటే వాడు అడుగుతాడు పాన్ కార్డు అట్లా కూడా తీసుకున్న లోన్ కూడా వాళ్ళ రైతు బంధు మొత్తం మీద 5 ఎకరాలు కూడా కాదు ఇట్లా ఇవన్నీ వేసి పట్టు పెట్టి అటెంట్లు పెట్టి రాబోయే రోజుల్లో రాబోతున్నది అన్ని విషయాలు మనం రైతు కదా చెప్పాలి ఇంతైనా కానీ రైతు నమ్మాయని కోర్టేస్తే ఎవరు రైతుల్ని కాపాడేవాడు వాళ్ళు వేడిగా ఒకసారి మోసం పోయినా నేను చిక్కకెళ్ళినట్టు చెప్పినట్టు చెప్పిన అన్ని మీటింగ్లు చెప్పిన చెప్పినా లేదా సూదీక్షలో చక్కని విషయం చెప్పిన ఇప్పుడు ఉద్యమ మాట్లాడుతున్నాను నమ్మకం దయచేసి అన్న అయినా సరే నమ్మిన కొంతమంది నమ్మి నమ్మి ఈ కాడికి వచ్చింది శ్రీరాముల ద్వారా నీళ్ళు వస్తుంది ఎప్పుడు 30 టేబుల నీళ్ళు వస్తుంది మన కోసం ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో వర్షాలు అయినా మనం పండేటట్టు సీఎం కేసీఆర్ చేసి ఆపుకుంటే నీళ్ళని ఒకసారి గొడవలు అయింది కానీ కాళేశ్వర నీళ్ళు ఎప్పుడైతే మనకు గ్యారెంటీ అయిందో అప్పటి నుంచి ఏం చేసామంటే హిందోళ్ళు కాళేశ్వర నీళ్ళని తీసుకోమను ఈ పైన మా శ్రీరామ గారు ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అక్కడ చూపించిన కాళేశ్వరంలో ఒక 3 పిల్లర్లు పుట్టినాయంటే విషం ఎక్కువ మొత్తం దాన్ని నడిపించకుండా ఆపేసి ఆ నీళ్ళ నీళ్ళని మీ పరిసరాల్లోకి ఎక్కువగా మన శ్రీరామ గారు ప్రాజెక్ట్ తీసుకుపోతా ఒకవేళ వర్షాలు లేట్ అయితే మన గతి ఏం కావాలో ఒకసారి ఆలోచన చేయండి నేను మొత్తుకున్నా గవర్నమెంట్లో మొత్తుకున్నా చేతున్నా ఎవరితోటా మన మాట వినే పరిస్థితి లేదు ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉంది లేకపోతే 20 రూపాయలు టీఎంసీ ఎక్కడైతే 3 పిల్లలు పుట్టినాయో ఆడ కట్టగట్టి మిగతా నీళ్ళని ఎత్తుకోసుకోవచ్చు సిస్టమంతా ఉంది కదా ఎత్తుకోసుకొని ఎల్ఎండి టీఎంసీ 5 రూపాయలు టీఎంసీ ఇస్తే మన శ్రీరామ్ గారు ప్రాజెక్టు 1000 రూపాయలు అవసరం లేదు కానీ వేస్తలేదు కొసరి కొసరి ఆపండి నేను ఎంత అర్థంగా మనకు అర్థమే కదా అని చెప్పి శ్రద్ధ తీసుకుంటుంది ఇవాళ అర్థమైపోయింది మనం మీరే చూస్తూ ఉన్నారు ఇంట్లోనెవడు బయటోనెవడు మీకే అర్థమవుతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు చెప్పాలి నేను చెరువు చెరువు ఎంత పెట్టుకుంటుంది చెరువు చెరువు ఉత్పత్తి ఎంత కావాలి నవాబ్ ఎంత కావాలి ప్రతి దానికి లక్ష్మికి ఎంత కావాలి ఇవన్నీ లెక్కేసుకొని ఆ ఉన్నాయని చెరువులు నింపుకుంటే మనం గుర్తుపట్టు ఎన్ని చెరువులు నింపుకుంటే ఎంత టీఎంసీ కావాలి అవన్నీ లెక్కేసుకొని నింపుకొని పెట్టుకుంటుంటే నేను ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ పెట్టుకొని ఆదేశాన్ని పంపిస్తా ఉంటుంటాం మన స్కీమ్ తీసుకుపోలేకపోతుంటాం కానీ వాళ్ళ పరిస్థితి అంత ఎక్కడ జరుగుతుందో తెలుసు ఇవాళ ఎంత విడమని చెప్పినా నమ్మలేదని ఇవాళ వారా నమ్మి ఇవాళ జరుగుతున్నది ఏంటో పాల్కొండ ముక్తాల్ మెండోర రైతుల ఆలోచన చేయాలి అసలు ఎంతమంది రైతు బాధ వచ్చింది ఎంతమందికి ఏం బాధ పడుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు పడితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 5 సంవత్సరాలు మనం రైతులు అడిగి రోడ్డు కాదు రైతు బంధు పడనే పడది ఏది రాదు వీడు 2004 2005 ఇష్టం వచ్చినాయి చెప్పిండు ఏది కాదు వాళ్ళు ఇక్కడ రెవెన్యూ మార్గం ఏం చేసినందుకు అర్థమవుతున్నది బాబు ఊర్లో మంచుకుంటారు కాంగ్రెస్ నాయకులు మండలాలు మండలాలు మంచుకుంటున్నారు ఎంపీడి ఆఫీస్ ఒకడు ఎంఆర్ ఆఫీస్ ఒకడు పోలీస్ స్టేషన్ ఒకడు మంచుకుంటున్నారా లేదా మీకే అర్థమవుతున్నది మనం ఉన్నప్పటి పరిస్థితినా ఇవాళ ఎక్కడికి అక్కడ పంచుకొని రాబందులాగా దోచుకోలేని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 13 సార్లు తెలియపోయి పోయిన ప్రాంతం ఒప్పం తీసుకొని పోతామన్నారు ఇక్కడ వసూలు చేయాలి అది తీసుకొని పోవాలి అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎంత ఇవ్వలేదు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే వాళ్ళకి భయం ఉంటుంది ఈ 5 ఏళ్ళను చక్కగా నడుస్తారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓట్లు వేసి మా మనల్ని
కాపాడుకో లేడుగా భవన్ కూడా మనం కాపాడు లేడు. ఈ విషయాలు దయచేసి మనం అందరికి చూసుకోవాలి. సాక్ష్యంగా నేను వీడియోలు మీకు పంపిస్తాను. ఇవ ఏం చెప్పిండు ఏం చేస్తున్నాడు, ఏం చెప్పిండు ఏం చేస్తున్నాడు, ప్రతీది కూడా క్లియర్గా మీకు పంపిస్తా. మీ అందరి ఫోన్లలో పంపిస్తా. మీరు ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, మొత్తం దినం అవసరం లేదు, 100,000 మంది అవసరం లేదు, ఊరికాయ 10 మంది కాదు మన వికాసన కార్యకర్తలు, మీరే వికాసన కార్యకర్తలు, ఊరికాయ 10 మంది కార్యకర్తలు, 10 మంది కార్యకర్తలు. మీరు ఫోన్లు పట్టుకొని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి ఆమె పెన్షన్ ఆమంటే పెన్షన్ వీడియో చూపి, రైట్ అయితే రైట్ల వీడియో చూపి, పిల్లలైతే సత్కుంటూ అయితే సత్కుంటూల వీడియో చూపి, ఇంకో ఇంకెప్పుడు ఇస్తా అన్నాడు ఇచ్చిండ. లేకపోతే స్టేట్కి వచ్చాడు ఇయ్యలేదు. మరి ఇయ్యకుండా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పట్టేస్తావా? ఇయ్యలేదు కాబట్టి మీరు గుర్తు చెప్పాలంటే భారతం కొట్టేయండి, భార్య ఏంటని తెలిపియండి, చాలా సంతోషపడే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందరినీ మరణిస్తుంటూ మంచి వాతావరణం ఉన్నది గ్రామాల్లో వెనుకాల మెల్లవెల్ల మెల్లవెల్ల పెరుగుతున్నది. దాన్ని మనం గుర్తు చేయాలి, మనం దాన్ని కట్టి లేపాలి. వాళ్ళ బాధని బయటపడటానికి ఏం చేస్తే బయటపడతారు అనే విషయం మనం వాళ్ళకి చెప్పాలి. పోతే మీద ఒకసారి ఏదో మోసంపై చేసినాం, చేయకుండా చేసినాం, ఇవాళ